సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పు. సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు. చరిత్రలో మనముండడం గొప్ప కాదు కుల్కర్ణి, మనకు చరిత్ర ఉండడం గొప్ప. ఈ స్టేట్లో పవర్ అంతా భగవాన్ కంట్రోల్ చేయబట్టే కదా. అందరు భగవాన్ నీడలో ఉంటున్నారు, వాడికే బిజినెస్ ఇస్తున్నారు. భగవాన్ చచ్చిపోతే, చంపేస్తే నువ్వు తప్పు చేస్తున్నావురా అన్నయ్య. ముందు వాడు చెప్పేది విను. రేపు భగవాన్ కొడుకు మొన్న 8 ఏళ్ళ తర్వాత ఇండియా వస్తున్నాడు. రిసీవ్ చేసుకోవడానికి భగవాన్ ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. మనకిక్కడ 16 రూపాయలకి 300 గ్రాములు జెలటిన్ స్టిక్స్ అమ్ముతున్నారు. బ్లాస్ట్ చేస్తే కొండ రాయి కూడా పగిలిపోతుంది. భగవాన్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లే దారిలో కల్వర్ట్ ఉంది, దాని కింద 5 జిలాటిన్ స్టిక్స్. జస్ట్ 1 బటన్, బూమ్. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నువ్వు ఇదంతా కొత్త. నేను భగవాన్ దగ్గర 10 ఏళ్ళు పనిచేశాను. అక్కడెవరెవరు ఏంటో నాకు తెలుసు. భగవాన్ అంటే ఒక్కడు కాదు. గురు సంగతి మా వాళ్ళు చూసుకుంటారు. నమస్కారం, ఆ మే గురు బాత్ కరు. నేను మే ఆ జాయుంగా. హలో, నేను గురు గురించి మాట్లాడడం లేదు, భగవాన్ నీడ గురించి మాట్లాడుతున్నాను. భగవాన్ బలం గురించి, జయ గురించి. చావని ముందు చూసేది వాడే.
गाड़ी रुक गई, क्या बात है? मुझे क्या मालूम, देखते चलो। ఫోన్ చేసుకోవచ్చా? నా మాటిని బతుకుండగానే పారిపో. వీరుగాడు చెప్పాడు కాబట్టి ఇప్పటికీ బతికే ఉన్నావు, లేకుంటే చంపేసేవాణ్ణి. నన్ను చంపడానికి మీరు సావడానికి చాలా తేడా ఉంది. ఏమిటో తెలుసా జయ? వెళ్ళు, వచ్చేసాడు. నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. గోడ దూకి పారిపో, నేను ఎవరికి చెప్పను. ముసుకోమన్నా, ఎనిమిదేళ్ల తర్వాత వచ్చారు, చాలా సంతోషంగా ఉంది బాబు. మిమ్మల్ని చూస్తుంటే అచ్చం చిన్నప్పుడు నాన్నగారిని చూసినట్టే ఉంది. నాకు మాత్రం చాలా బాధగా ఉంది సార్. 8 ఏళ్ళు అయింది కదా, ఈ పాటికల్లా పోయి ఉంటావు అనుకో, ఇంకా బ్రతికి ఉన్నా. Yeah.
చురచుర చుర చూపులే పంజా సల 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 ఊపిరే పంజా నర నర మున నెత్తురే పంజా అణు అణువును సత్తువే పంజా అదు పెరగని వేగమే పంజా అదరని పెను ధైర్యమే పంజా పెద్ద వంచున మౌనమే పంజా పదునగు ఆలోచనే పంజా చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంది తప్పదనే యుద్ధముగా వేకువ చూడదు రేపటి కాంతి ఆకాశం నీ పంచ అది గెలవాలి అసలైన గుండె గమ్ముగా ఆవేశం నీ పంచ అటు తెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా గెలవాలి అసలైన గుండె దమ్ముగా ఆవేశం నీ పంచ అటు గెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా Dad, one of the best-looking playing cards for you. Gold-plated, 24K. Oh. Chorn. Indra, I knew now, Dad. It's really got everything in it, you know, Dad? For you. Wow. The best-looking kings, the best-looking queens, jacks, and the best-looking jokers. Vilandala. Sabala. Hey, Sabala. Joker, right? Come on, Munna. Come on. Munna, the politicians, industrialists, IAS, IPS, Vilandar, they're going to power on them. But... కంట్రోల్ నా చిత్రం ఉంది. ఐ హ్యావ్ ఇట్. అందుకే మనలాంటి వాళ్ళనే పవర్ మేనేజర్స్ అంటారు. అండ్ టుడే ఇవాళ పవర్ అన్నిటికన్నా పెద్దది, ప్రాణాల కన్నా. ఏయ్ మున్నా, నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కింద రాలేదు. నేను అక్కడికి వస్తే ఇక్కడ కలిసే వాళ్ళం కాదు. ఏంటి మున్నా, కొంచెం చిక్కినట్టును? నీకేమైంది, నువ్వెందుకు రాలేదు? ఏంటి వచ్చేది? టైం చేయరాకపోతే నన్ను చూడడానికి మీరు వచ్చేవారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా? నేను చెప్పాల్సింది ఏదైనా ఉంటే మీరు అడగాల్సిన అవసరం లేదు దాదా. కల్వర్ట్ కింద పేలాల్సిన బాంబు వీరు కారు కిందకి ఎలా వచ్చిందో తెలుసా? జాయ్, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. పెద్ద తప్పు చేస్తున్నావని నేను వాడికి చెప్పాను. మీరందరూ నాకు ఎన్నేళ్లుగా తెలుసు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? చూడు, ప్రకృతి ధర్మం ప్రకారం చెరువులో ఉండే పెద్ద చేప చిన్న చేపను తినేస్తుంది. చెరువు ఏంటి, పెద్ద చేప ఎవరు చిన్న చేపలు అది చెప్పు. వెరీ సింపుల్ జే, ఇదే ఈ దందాయే చెరువు, పెద్ద చెరువు. భగవాన్ పెద్ద చేప, నేను చిన్న చేప. నువ్వు చిన్న చేప, నీకు అర్థమైందిగా. తర్వాత ఏంటి చెప్పు. ఈ స్టేట్లో ఎవరేం చేయాలన్నా అందరూ మీ దగ్గరికే వస్తారు. బిజినెస్ మెన్, పొలిటీషియన్స్, ఐఏఎస్, ఐపీఎస్ అందరూ. అయితే అందరూ మీ దగ్గరికి వస్తే నేను ఎలా బిజినెస్ చేయాలి? అది నీ ప్రాబ్లం. నన్ను ఏం చేయమంటావు? కళ్ళు మూసుకో. నేను కళ్ళు మూసుకుంటే నువ్వేం చేస్తావు నాకు బాగా తెలుసు. నేను ఎంత ఇస్తానో నీకు తెలియదు కదా. ఎంత ఇస్తావు? కులకర్ణి, ఈ సిటీకి భగవాన్ అవ్వాలని ప్రయత్నించుకో. నువ్వే కాదు, ఇంకెవ్వరైనా సరే ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ముందుగా వచ్చి చంపేసేది నిన్నే, గుర్తుపెట్టుకో. 4 ఏళ్లకు ముందు నేను భగవాన్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు చంపనని నువ్వు నాకు మాటిచ్చావు. నీ మాటకు వాల్యూ ఉంది జయ. వీడేంటన్నయ్యా మాటిచ్చేది? సంపత్ జయ, నేను మాటిచ్చింది కులకర్ణికి, నీకు కాదు. ఏ సంపత్ జయ, ఏంటిది భగవాన్ అంటే నీకెందుకు అంత ఇష్టం? నీకు చెప్పినా అర్థం కాదులే. చెప్పు, అర్థం చేసుకుంటాను. దాన్ని లాయల్టీ అంటారు, విధేయత. చెప్పాను కదా నీకు అర్థం కాదని. అర్థం కాని విషయాలు ఎందుకు అడుగుతావు? గురువయ్య పద. నేను కనిపిస్తే పిచ్చెక్కిపోయేవాళ్ళు, కనిపించకపోతే చచ్చిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. సో